అందరికి నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే చాలా సంతోషమైన దినం ఇవాల్టి దినాన్ని జరుపుకోవడానికి అంటే యోగా కోసం సెపరేట్ గా ఇంటర్నేషనల్ యోగా డే అని ప్రకటించడం కూడా ఒక గొప్ప విషయమే మోడీ గారికి ధన్యవాదాలు యోగా అనగా ఒకసారిగా మనకందరికి శరీరంతో చేసే విన్యాసాలు ఒకటే గుర్తొస్తాయి కదా ఆసనాలు ఇవన్నీ అది పూర్తిగా కరెక్ట్ కాదండి కొంచెం అది ఒక ఎంట్రీ పాయింట్ అనుకోండి అంతే ఆసనాలు అంటే యోగాలోకి ఎంట్రీ అది మీరు ఎంట్రెన్స్ నే మొత్తం అనుకుంటారా ఏదైనా సినిమాకి టైటిల్ కార్డ్ పడంగానే సినిమా అనుకుంటామా లేదు కదా కాబట్టి సాధన తెలుసుకొని అభ్యసించి తెలుసుకోవాలి అభ్యసించాలి అంటే యు షుడ్ నో అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ యు గెయిన్ ద ఎక్స్‌పీరియన్స్ యు ఫీల్ ఇట్ మీరు దాన్ని తెలుసుకుంటారు అనుభూతి చెందుతారు మీరు చేయకపోతే స్టార్టింగ్ లో చే కష్టాలకే బాడీ పెయిన్స్ వచ్చాయి అది వచ్చాయి అని చెప్పేసి ఏవేవో చెప్తాం మనం తప్పించేసుకోవాలి మనకున్న కష్టాలు ఆఫీస్ లో పని లేకపోతే ఇంట్లో పని ఒత్తిడి కాదండి మన జీవితాన్ని సుఖమయంగా జీవించడానికి ఆనందమయంగా జీవించడానికి అలాగే ఒత్తిడి లేకుండా లేకుండా ఒత్తిడి వచ్చినా కూడా తట్టుకొని నిలబడడానికి రోగరహితంగా ఉండడానికి యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది యోగా కంటే ఎక్కువగా ఉపయోగపడేది మనం తీసుకోవాలి అయితే యోగా అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక రకంగా ఇస్తున్నారు యోగాః చిత్త వృత్తి నిరోధః పతంజలి మహర్షి శ్రీకృష్ణుడు అంటాడు స్కిల్ ఇన్ యాక్షన్ ఇస్ కాల్డ్ యోగా అలాగే అంటే యోగా కర్మసు కౌశలం అని చెప్పాడు ఇంకొకటి కూడా చెప్పాడు భగవద్గీతలో సమత్వం యోగ ఇచ్చతే సమానత్వమే యోగ కరెంట్ సమానత్వమే అన్నిట్లో సమానం ఇప్పుడు ప్రతి జీవిలోనూ ఒక లైఫ్ ఉంది మనకి ఎట్లా లైఫ్ ఉందో వాటికి ఎలా లైఫ్ ఉంది మన యోగాలో కొన్ని మకరాసన్ అంటే క్రొకడైల్ పోజ్ భుజంగాసన్ స్నేక్ పోజ్ ఇవన్నీ ఈ జంతువులను చూసి భయపడుతుంటాము కానీ ఆ ఆసనాలను గుర్తు చేసిన అవి కూడా ఒక జీవులు ప్రతి ఒక్క మర్కటాసన్ మనకి అట్లా రకరకాలుగా చాలా ఉన్నాయి వాటికి అంటే పేరు యోగులు అప్పట్లో పూర్వీకులు పేర్లు వాటిని ఉంచారు అంటే అవి ఎలా పనిచేస్తున్నాయి ఈవెన్ పిల్లి కుక్క ఇవి కూడా టైగర్ పులి కూడా యోగా చేస్తాయి అండి వామన్ దోతి అంటే భోజనం ఎక్కువైనప్పుడు లేదా విషమైనప్పుడు వామిటింగ్ చేస్తాయి అంటే యోగా అంటే ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు క్రియలు ప్రాణాయామాలు ఆసనాలు ఇవన్నీ కలగలిపి కదా అవి మనం ప్రస్తుత కాలంలో ఒక మిస్కన్సెప్షన్ వచ్చేసింది ఆసనాలు మా వల్ల కాదు టైం లేదు అవి ఏం లేదు సింపుల్గా కూర్చోండి కాసేపు శ్వాసను గమనించండి వస్తూ పోతున్న శ్వాసను గమనించండి చాలు దానికి ఏం ఎలా కూర్చుంటారు మీరు చూసి బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోగలిగితే శరీరంలో ఉన్న డిస్క్లన్నీ స్ట్రాంగ్గా ఒత్తిడి లేకుండా ఉంటాయి కదా అవునా స్పైనల్ కార్డ్లో శరీరంలో మనకు 7 చక్రాలు ఉన్నాయి అంటే పవర్ సెంటర్స్ ఎస్పెషల్లీ స్పైనల్ కార్డ్లో ఇంకా మిగతా మైనర్ చక్రస్ అనేవి ఇంకా అన్ని ఉంటాయి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ చక్రాలకి అంటే మనం తీసుకునే ప్రతి శ్వాస అక్కడ మల్టిప్లై అయిపోయి అంటే అది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కరెంట్స్గా కన్వర్ట్ అవుతాయి పవర్ మల్టిప్లై అయిపోయి మనకే ఎనర్జీ బాగా ఇస్తుంది మనం ఒత్తిడిలో ఉంటే అది ఖర్చు అవుతుంది మనం ప్రశాంతంగా కాసేపు కూర్చుంటే శ్వాసల్ని పోగు చేసుకోవాలి శ్వాసల్ని మనము ఇక్కడ నియంత్రించాలి ఇంతే ఇంకేం లేదు ఆ యొక్క సాధన కొరకు శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి అంటే అందుకని ఏదైనా క్రియాసు అన్నారు క్లీన్ చేసిన తర్వాత బలోపేతం చేయడానికి ఆసనాలు అన్నారు అలా ఒక్కొక్క స్టెప్ ముందుకి తీసుకెళ్తూ మనము సాధనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి గురువు చాలా
ఇంపార్టెంట్, నేర్చుకొని బాగా అభ్యసించాల్సి వస్తుంది. ప్రాథమికంగా మీరు అన్నీ తెలుసుకుని కొన్ని బేసిక్స్, అందులో డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరేమో సాంసారికంగా మనకి ఏ బాధ్యతలు ఉన్నా అవన్నీ చేసుకుంటూ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏం కొంచెం ఒత్తిడి తగ్గట్టుగా మీరు ఎంత లైఫ్ని డీల్ చేస్తున్నారు అనే దాని మీద మీరు అంత ఎక్కువ సాధన చేయాల్సి నాకైనా మీకైనా ఈ ఈ మనుషుల మధ్యలో మనం అంత అంటే ఈ ఎన్విరాన్మెంట్ అంత హెల్ప్ఫుల్గా ఉండదు ఆరోగ్యానికి. మనకు ధనికంగా అంటే ధనమూల మీద జగత్ కదా, ఈ జగత్ మనమే నిర్ణయించిన మనుషులు ఆ యొక్క జగత్తులో జీవించడానికి మళ్ళీ దానికోసం పాటుపడాల్సి వస్తుంటుంది. వీటితో మనము అవసరాలు ఉన్నాయి. కానీ ఈ సృష్టినిలో ఈ మొత్తం అంతా కనిపిస్తుంది కదా, కనిపిస్తున్న ప్రపంచాలు అదంతా కదా ఎవాల్వ్మెంట్ అయ్యింది కదా. ఆ ఎవాల్వింగ్ ప్రాసెస్లో మనిషి అత్యున్నత జీవిగా ఉన్నాడు. సో తనను తాను ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు, తనను తానే ఎక్కువ చేసుకోకూడదు. జీవు ఎంత సమానమే, జీవులు నీకు ఎట్లా లైఫ్ ఉందో వాటికి కూడా లైఫ్ ఉందో. అందుకే అహింస పరమో ధర్మ అంట. హింస ప్రవృత్తిని తొలగించుకోగలిగితే మనసులో నీవే దేవుడు, అది మనకి చేత కాదు అంత సులభంగా. మానసికంగానో శారీరకంగానో బాహాటంగానో ఉంటాయి. మేము చాలాసార్లు ఫెయిల్ అయ్యాం తెలుసుకున్నాం తర్వాత. ఒకే మనసులో శాంతంగా ఉండడమే చాలు. ఈర్ష, అసూయ, ద్వేష, కోపాలు ఇవన్నీ తొలగించడం అంత సులభం కాదు. వాటి మీద జయించడమే మన సాధన. అబ్బో చాలా గొప్ప విషయం. కొన్నాళ్ళనే చేసి చూడండి ఎట్లా ఉంటుందో. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, అక్లేష అన్న పతంజలి మహర్షి. అంటే అవిద్యమే అహంకారానికి, అస్మితం అంటే రాగ అహంకారం, రాగం అటాచ్మెంట్, ద్వేషం ద్వేష భావన, అవిద్యాస్మిత రాగ ద్వేష అభినివేశ క్లేశ. అభినవేశం అంటే ఓ పట్టుకొని కూర్చోడం, ఇంకా దాన్నే ఇంకా ఫిక్స్ లిబరల్ గా ఉండం అనమాట. అందుకనే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇప్పటి వరకు మన ఛానల్లో నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నా అందరికీ. అందులో ఫ్రెండ్స్, అంతకుముందు నేను తెలిసిన వాళ్ళు, కొత్తగా తెలియని వాళ్ళు, వీరందరూ ఇప్పుడు నాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టు మీరంతా స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఇక్కడ మన ఎన్విరాన్మెంట్ కొంచెం లుక్ బాగుంది కదా, ఐ మీన్ ఓల్డ్ యాన్షియంట్ టైప్ బ్యాక్గ్రౌండ్ మనకి గుర్తు చేయడానికి కొంచెం నేనేంటంటే సాధన కేవలం ఆసనాల వరకని కాదు, అది చేశాను. మేము కూడా ఒకప్పుడు గట్టి పట్టుకొని ఆసనాలన్నీ చేశాను. ఇప్పుడు వాటికంటే ఏదో ఇంకో ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. ప్రాణం, తర్వాత దాకా నుంచి జ్ఞానం, అట్లా ప్రవేశం అయ్యింది. వాటి యొక్క అనుభవ సారమే నేను ఫస్ట్లో చూసిన వాళ్ళకి ఇప్పుడు చూసిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఇప్పుడు చూసిన వాళ్ళకి నెక్స్ట్ చూసే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మార్పు ప్రకృతి నియమం కాదు. ఇలా మీరంతా మీకు సమయం అంటే పొద్దున్న సాయంత్రం అయితే చాలా మంచిదండి సాధనకు. ఒకవేళ మీకు కుదరని పక్షంలో వేరే సమయాలను చూసుకుని కొంచెం సాధన మన ఛానల్లో స్పెషల్లీ మీకు అన్నీ దొరుకుతాయి. అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళి యోగా, డైలీ యోగా అని ఉంటుంది చూసారా, అది ఒక తీసుకుని అందులో 1 అవర్ మీకు సూటబుల్ మీరు చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో నేను వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను. యోగ సూత్రాలు సామవేద సహితంగా ప్రూఫ్స్ కొన్ని మనకి, అంటే వాళ్ళు ఎవరో హిమాలయాలు అక్కడ చేసిన కాదు, సామ వేదం నుంచి తెలుసుకునేది అనాది కాలంగా వస్తుంది. అప్పట్లో యోగా వేదం నుంచి అంటే జస్ట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. దక్షిణామూర్తి ఎలా ఉంటారు, ఆయన దక్షిణామూర్తి ఎలా అంటారు, ఆయన ముందు యంగ్స్టర్స్ ఓల్డ్ అందరూ కూర్చొని ఉంటారు ఆయన దగ్గర నమస్తే, అంటే చిన్ముద్ర అంటే జ్ఞానముద్రలో ఉండి ఆ కింద ఒక రాక్షసుని తొక్కినట్టు పిక్చర్ యొక్క డిపిక్షన్ ఏంటంటే ఆ అషడ్ వర్గాల్ని తొక్కేసి సైలెంట్గా మౌనంగా ఉంటేనే అద్భుతం. మనమే ఆ స్థితి దివ్య స్థితిని పొందగలం. అదంతా ఒక లెక్చర్ లాగా దక్షిణామూర్తి జ్ఞానం. జ్ఞానం ఎవరికైతే ఉందో జన్మ మరణాల గురించి చింతే, ఇప్పుడున్న నేనున్న ఈ జ్ఞానంకి మరణం గురించి చింతేం లేదు. యోగా చేసే సంవత్సరాలు బతుకుతారు బాగా, అవును చేస్తూ పోవాలా అంటే ఏ ఏ ప్రాక్టీసులు చేస్తే పెరుగుతూ పోతాం, అంటే అప్పుడు ప్రపంచంతో ఏం సంబంధం ఉంది. ఈ శరీరం దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, అది ప్రకృతి నియమం కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చేసి ఎంతకాలం ఎంత సమయంలో ఎంతమందికి ఉపయోగపడ్డాము
అనేది. నేను యోగా తెలుసుకున్న వెంటనే మా గురుజీ దగ్గర నుంచి, మా గురువుగారు యోగా గురుజీ శాంతిదూత్ నరేంద్ర బంధుజీ, థ్యాంక్ యూ గురుగారు మాకు ఇంత జ్ఞానం ఇచ్చి అందరికీ ప్రసారం చేయాలి ఇచ్చినందుకు, దాన్ని వ్యర్థం చేయకుండా అందరికీ ప్రసారం చేస్తూ ఉంటాను. అలాగే నేను చూస్తున్న వాళ్ళకి అందరికీ ఆయన దగ్గర నుంచి నేర్చుకుని అభ్యసించి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని చుట్టుపక్కల కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ సాంఘికంగా కానీ ముందుకు తీసుకెళ్తూ వచ్చాను యోగాని. ఆ త్యాగం ఎప్పుడో ఊరికే వెళ్ళదు. ఆ పరమేశ్వరుడు చూడండి, నేను చాలా రోజుల నుంచి యోగా క్లాసెస్ కానీ లేదంటే వీడియోస్ పెట్టకపోయినా కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు. 2500 ఉన్నట్టు ఉన్నారు. 6000 ఓకే గుడ్ సంవాట్ నేను చాలా రోజులు చేయకపోయినా ఇక అంత చాలు నాకు ఆ కుటుంబం. ఇప్పుడు మీరు నేర్చుకుని మీకు ఇతరులకి చెప్పగలిగితే, అంటే మీరు యూట్యూబ్లో చూసేసి నేర్చేసుకొని ఇంకొకరికి చెప్పడానికి అర్హత కాదు, మీకు చేసుకోవడానికి. అంటే నేను అంత క్లారిటీ ఇస్తాను కాబట్టి మీరు చేసుకోవడానికి వరకు ఓకే, ఓకేనా? ఎందుకంటే మీరు అభ్యసించి ప్రాథమికంగా గురు ముఖత అప్పుడు ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అట్లాంటివి చేసినట్లయితే అప్పుడు మీరు నేర్పించవచ్చు యోగాలో చాలా. ఎట్లా ఇప్పుడు ఉంటే చూడండి, ఈ వైర్ ఉంటుంది చూసారా, వైరు బాగా చిక్కుముడులు పట్టుంటుంది, దాన్ని విడిపిద్దామనేసి అర్జెంట్ చేస్తే తెలియకుండా ఇప్పిస్తే చిన్నపిల్లలకి ఇస్తే అది ఇంకొంచెం టైట్ చేయచ్చు తెలియక, లేదు మనం అర్జెంట్ మనం తెలిసిన అర్జెంట్ చేస్తే అది కూడా పోవచ్చు, అట్లా ఇంకొంచెం టైట్ అవుతుంది చూసారా. అట్లా జీవితం కూడా అంతే యోగా సంబంధించి విషయం. అందులోనూ యోగాలో ఇక చేస్తే ఇప్పుడు మీకు లలిత సహస్రనామాలు కూడా అప్పుడప్పుడు అందులో ఉన్న యోగ రహస్యాలు మనకు కొంచెం విశదీకరిస్తాను అప్పుడప్పుడు. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేది మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాళస్త రుద్ర గ్రంథి విభేదిని, సహస్రారాంభుజారుడ సుధాసారా విభర్షి. ఇలా వీటి యొక్క అంటే చక్రాలని కింద నుంచి ఎనర్జీ మనం తయారు చేసుకునే ఎనర్జీ అంతర్లీనంగా పొటెన్షియల్గా డార్మెంట్గా ఉండేది ఒక ఎనర్జీ ఫస్ట్ అది మేల్కొనక ముందే మనలో మనం తయారు చేసిన ఎనర్జీ మనం చార్జ్ చేసి పెడుతుంది. అప్పుడు అంత శుద్ధి అశుద్ధి అంత తొలగిపోతుంది, శుద్ధత్వం ఉంటుంది, అప్పుడు శాంతి ఉంటుంది. ఆ శాంత వాతావరణంలో కుండలిని శక్తి మెల్లగా ఆ బ్రహ్మ గ్రంథిని విష్ణు గ్రంథిని ఆ రుద్ర గ్రంథిని మొత్తం దాటుకుని వెళ్ళి ఇక్కడ చేరిపోతుంది. అప్పుడు బ్లెస్సింగ్స్ రామకృష్ణ పరమహంస వివేకానంద వీళ్ళంతా ఎట్లా ఉన్నారు అంటే ఆ యోగం అభ్యాసించి త్రైలింగేశ్వర స్వామి తర్వాత రమణ మహర్షి ఇదంతా ఎలా ఉండగలిగారు అట్లా నార్మల్ మనుషులే కదా మనమంతా. మళ్ళీ వాళ్ళు కొంచెం మనకంటే డిఫరెంట్ ఎందుకు తెలియజేయబడుతుంది, ఇప్పుడు పొలిటీషియన్ మనకంటే కొంచెం డిఫరెన్సే కదా నార్మల్గా. అట్లా సాధన చాలా ఇంపార్టెంట్. మనం చేసుకుందాం ఇంకా అప్పుడప్పుడు దర్శనం ఇస్తాను, వీడియోలు పెడుతూ ఉంటాను ఇంకా కుదిరినప్పుడల్లా. మేము క్లాసెస్ అక్కడిక్కడ బిజీ చేస్తూ ఉంటాం కదా, కొంచెం చేస్తాను తప్పకుండా. అయితే సాధన చేసుకోండి, అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. Oh.